ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రము వస్తే ఈరోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈరోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది. ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు. మీ జగన్ ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధం పేదలు ఒక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు. ఎవరూ మన రాష్ట్రంలో కూడా ఉండరు. అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు పైకెత్తి ఇలా 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 అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పోరే, రైతన్నలకు గుర్తులేదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తురాదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం, చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం. పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాని మంచి చేశాడు అని, ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి, ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ, చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా అంటే ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుంది అని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటళ్ళైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. పద్నాలుగేళ్ళు, పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి. బాబు పేరు చెబితే
బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం, చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మంచి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత ఆ సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం, ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన ఆ మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషుల్ని తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎరచూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు పలానది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం, ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14,000 సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా